ఏరా పావులేటే, ఇవాళ కొత్త బొమ్మ రిలీజ్ కదా, మా రాజు మాదిరి నుంచునుండం ఆలుకు పోలా? ఏడమావా, వాళ్ళు వానర కొడుకులే, జేబు ఖర్చుల కోసం టికెట్ బ్లాక్ లో అమ్ముకుంటున్నారు, మన దాకాడొచ్చాయ్. నువ్వేవరే కులాయప్ప, పొద్దునే గిరాకీలుండవు పోకూడదు. పొద్దునే నడిస్తే ఒంటికి మంచిదంట, అందుకే ఎవడో రిచ్చా లెక్కడంలా. మనకు వచ్చే లెక్కంతా ఒక్క పోసేటప్పుడే. నాకు తెలిసినారా నా ఏళ్ళరా, ఆ ముత్యాలు బయటపడితేనే గాని మీరు బయటపడరు. తెలిసే రోజు అడగడం దగ్గర ముసలోడా, ఇయ్యాలేమి చెబుతారో చూద్దామని. కొత్తగా చెప్పడానికి ఏముందిరా, పీనుగు దగ్గర పోలీసు మాదిరి ఆ బైరోగోడు, చేలో దిట్టి బొమ్మలాగా ఆ రత్తిగాడు ఉన్నంతకాలం ముత్యాలు మన మాట్లాడింటదే. ఏమో ముత్యాలు, ఒక్కదానికి వెళుతున్నావు రత్తయ్యేడి? ఇవాళ నాకన్నా ముందే లేచిపోయినాడు తాత, ఎట్టయినా పని సంపాదించుకోవాలంట. మంచిదే కదమ్మా, నీకు కొంచెం భారం తగ్గుతుంది. ఏమో తాత, పని చేయబోయి పానం మీదకి తెచ్చుకుంటాడేమోనని భయంగా ఉంది. నీ మనసు ముత్యమే ముత్యాలు, నువ్వే లేకపోతే ఆ మాయకుడు ఏమయ్యేవాడు? మనుషుల్లో మంచితనం కరువవుతున్న ఈ రోజుల్లో నీ ఇద్దరు అనుబంధం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. పదమ్మా వేళవుతుంది. ముత్యాలు ఎడమ పక్కన కూకయే, నిన్నే అర్దింపమంటే అర్దింపుతా. మహంతుడు, నీ పక్కన కూర్చుంటే మీకు బాగానే ఉంటుంది, నాకే ఒంటి మీద తేళ్లు జరులు పాకినట్టుంటుంది. సర్లేయే, ఆ తిక్కలోడు నీకు ఎన్నాళ్ళు కావాలంటాడు, మేము స్వచ్ఛంలే. అప్పుడే తెల్లారిందా, ఓ గంట ఆగిరా, రాత్రి ఆలస్యమైంది. ఇదిగో ఈ బట్టలు కూడా ఉతికేసిపో. తొందరగా అబ్బాయికి పెళ్లి చేసేయండి, ఈ పని మనుషుల బాధ తప్పుతుంది అంటే వింటేగా. ఇప్పుడు ఏమైందమ్మా? ఏమవుతుంది, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఈ లోపల మా అవసరాలన్నీ ఆగుతాయా? చివరికి నాకే పని తప్పేట్లేదు, ఇంకా చూస్తూ నిలబడ్డావే, వెళ్ళ లోపలికి. హాయ్ ముత్యాలు, వచ్చేసావా? ఆలస్యమైతే ఈ రోజుకి రావేమో అనుకున్నాను. నాలుగిళ్లలో పనిచేసుకుని బతికేదాన్ని, అందరిళ్లకు ఒకేసారి రావాలంటే ఎట్లాగమ్మా? ఆ గొడవలకేం గాని, ఈ రోజు సాయంత్రం మా కాలేజీలో మంచి ప్రోగ్రాం ఉంది, మీరు అత్తయ్యను కూడా తీసుకునిరా, తర్వాత తీరిగ్గా సిగ్గుపడదు గాని, వస్తావా రావో చెప్పు. మీరు ఉంటారా అందులో? అందుకేగా రమ్మనేది. అయితే వచ్చాలే, రత్తయ్యను మర్చిపోకుండా తీసుకొస్తున్నావు. ఓకే, దాంతో ఏంటి నీకు మాటలు, నువ్వు కాలేజీకి బయలుదేరు. ఆ సోప్ బాక్స్ ఇంకా రాలేదమ్మా. సుజీ, అదిగో వచ్చేసింది, నువ్వు వెళ్ళు. తప్పకుండా రావా. ఏ కాని, ఇవాళ ప్రోగ్రాం అదిరిపోవాలి. ఓకే. పవిత్రమైన ప్రేమ విలువలను దిగజార్చే యువతీ యువకులపై ఓ చురక. మా కాలేజీ విద్యార్థులు సుజాత సాగర్ల నిర్వహణలో డాన్స్ బ్యాలే ప్రేమంటే ఇదేనా. లవ్ మ్యారేజా? అవును సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యాస్ట్ పిలప్ చేయలేదే, నీ క్యాస్ట్ ఏంటి? నీలు డిఏ. ఏమిటిది, ఏమైంది? నువ్వు నాతో మాట్లాడుకో, నువ్వు నన్ను మోసం చేశావు, నీ కులం దాచావు. కులమా? కులం ప్రసక్తే మన మధ్య రాలేదే. రానివ్వలేదు, నువ్వు వచ్చుంటే ఇంత జరిగేది కాదు. నన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేనన్నా? నీతో కలిసి ఒక క్షణం కూడా ఉండలేనట్టున్నాను ఇప్పుడు. అంటే మనిషి కంటే కులం ముఖ్యమా? నా విషయంలో అంతే. ఈ మడిసి ఇంత రేత్రైన ఇంటికొచ్చినాడేమో చూడు, యాడు చడు రాడు, ఈదిలో సినిమా బొమ్మలు కనిపిస్తే చాలు, కూడు నీళ్లు మానేసి గుడ్లప్పగించి సోచా ఉంటాడు. రాని రాని చెప్తా. పద్దన్నే లేచినాడు కాదరయ్య, కోడు సద్ది పువ్వ దిన్నాడు కాదరయ్య, సద్ది పువ్వ దిన్నాడు కాదరయ్య, కోడు కాళ్ళు ముఖం గడిగినాడు కాదరయ్య, కాళ్ళు ముఖం గడిగినాడు కాదరయ్య, ఓడు పంగనవం బీకినాడు కాదరయ్య, ఓడు పంగనవం బీకినాడు కాదరయ్య, ఓడు పంగనవం బీకినాడు కాదరయ్య. యాడికి పోయినా, పనికి పోయినా? పని ఎవరు ఈలే. ఇంకాడికి పోయినా, అడక్క తిని పోయినా? నేను అడక్క తిని పోలే, అడక్క తినేది నేర్చుకునేదాన్ని పోయినా. ఎట్టట్ట అడక్క తినేది కూడా నేర్పించా ఉండారా?
నేర్పిస్తావుండ్లే. ఆహా, అడక్క తినేది నేర్పించే వాడెవడో సడడక్క తినేవాడు అయ్యుంటాడు. నేనేనా? ఇంకా చానా మంది నేర్చుకుంటా ఉండ్లే. ఇదో నరసింహస్వామి గుడికాడ ధర్మఛత్రం ఉండాది, అందులో గాన ఫకీరయ్యని ఒక ఆయన ఉండాడు, ఆయన గాన నేర్పించేది అడక్క తినేది. ఆహా, ఏమి నేర్పించినాడు చెప్పు, చూస్తాము. నువ్వు బోమే, నాకు సిగ్గేస్తా ఉండాలి. ఏమేదిలే చెప్పు. ఆ, నువ్వు తిడతావు. చెప్పకపోతేనే తిడతా. తిట్టకపోతే చెప్తా. చెప్పు. చెప్పమంటా? ఇది పట్టుకో. ఇది మూర్చోడి వేసుకో. పలే బాగుండదే, ఇంకేం నేర్చుకున్నా? తట్టుకో తట్టుకో. అయ్యా అమ్మా, ధర్మం చూడండి బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఏ జలబలో చేసుకున్న పాపమో తండ్రి, ఈ రోగం వచ్చింది తండ్రి, ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండమ్మా. సిరిదేవు మాదిరి ఉన్నావమ్మా, ధర్మం చెయ్యమ్మా. చూసినా, నీలాగే అందరూ జాలిపడి డబ్బులు వేస్తారంట, మనకు లెక్క వచ్చేచ్చు అది అంతే. ఇంకా ఇది పచ్చిపోతం, ఇంకంతే 20 రూపాయలకి అంతేనంట. 20 రూపాయలు ఇచ్చి నేర్చుకుంటా, ఎవరు తెచ్చిచ్చిన? శివంగి మామకాడ అప్పు తీసుకుని ఉండలే. శివంగ శివంగి దగ్గర అప్పు తీసుకున్నా చిరుతపుల్లోట్లో తల దూర్చినా ఒకటే కదూ. ఇదో ఇంత చేర్చావు, ఏమనంటే ఏడుచావు. ఏదో చిన్న పిల్లోళ్ళప్పుడు జత అయినాము, నీ మొహం చూసి నేను లేకపోతే సంగట్లేక సచ్చాడే అని పోని పాపని సారి తీసిన. దీనెమ్మ బడవా, వయసు వచ్చాండి, అదే ఇంతైనా మారకూడదు. ఇదో చేసిన నాళ్ళు సావాసం చేసిన, ఇంక నేను చేయలేను, నా దారి నేను పోతా. ముత్యాలు పోతావుటమే, పోతావులే, ఏడబడినాడు. వెనక ముందు ఎవరూ లేరు, ఉన్న ఒక్క దిక్కు పోతే దిక్కులేని సావు సచ్చాడని పోతా ఉండవులే. ఏడెవరుకున్నారబ్బా వెనక ముందు, నీతైకి నేనేగలేను నాయన, ఎంత చెప్పినా నీదావు నీదేనా, నాకేం పట్టింది, నే పోతా. పోతే పోయినావులే గాని, రేపు పొద్దున్నే ఒకసారి వచ్చి చూసిపో. ఎందుకు? చిన్నప్పటి నుంచి అగము సుగము చూసినావు, ఇష్టమున్న నాళ్లు ఉన్నావు, ఇష్టం చచ్చిపోయినాక పోతానంటున్నావు. నువ్వు విడిచిపెట్టినా, నిన్ను ఇడిచిపెట్టి నేను బతకలేనమ్మి. అందుకే రేపు పొద్దున్నే ఒకసారి వచ్చి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి నా పీనుగ నెత్తించొద్దు. చచ్చిపోతా, నేను లేకపోతే నీకే ఈ లోకల్లో ఇంకెవ్వరు లేరు. వాళ్ళంతా నాకెందుకు, నువ్వు ఉంటానంటే ఉంటా, నువ్వు పోతానంటే సచ్చా. నా కోసం సచ్చా? నీ కోసం సావును, నువ్వు లేకపోతే సచ్చా. నిజంగా చచ్చిపోతా? ఏమో తను ఇడిచిపెట్టిపో, నీకే తెలుసు అది సచ్చది లేని. అబ్బా సచ్చాడంట అబ్బా సచ్చాడు, ఈడెవరు చావుకు భయపడేటోళ్ళు లేరులే. ఆ బలే, దాని మేలే ఉత్తు ప్రేమ, నిజమైన ప్రేమ అయితే ఇట్ట అంటావా? మాటి మాటికి నిన్నుడిచిపెట్టిపోతా నిన్నుడిచిపెట్టిపోతా అంటావే. చాలే ఊరుకోనుండబ్బా, అంటానే అమ్మాయిన పోతా ఉండానా? అట్ట బొయ్యేదానైతే ఇట్ట ఉండేవానివేమో పాపం పిల్లోనివి.
యాడ్స్గాకబ్బా, ఆడోళ్ళు చూస్తే నవ్వుతారు. ఆడాడుతున్నాగా పనిలేదులే. సరే గాని ఏమన్నా తిన్నా? తిన్నా ఇద్దో ఆ కాదరబాస ఓట్లకెళ్ళి రెండు కుస్కాలు కట్టించుకొని రాబో. ఏంది మళ్ళా కథ? కుస్కాక నేను ఇట్టా పోతే పుసుక్కు నువ్వు అట్టా పోతే. పోన్లే పోయిరా. చూడు, మనం బతకడానికి నా సంపాదన చాలదు, అంతగా చాలకపోతే ఇంకా రెండు ఇళ్లలో పనిచేస్తా. అంతేకాని నువ్వు మాత్రం అడక్కు తిన్నపోకూడదు, సరేనా?